అర్జున్ బాబు చదివిన పేపర్లో నీ పేరు రాయించింది నేనే అని చెప్పు పార్వతి. మాచినేని ఐశ్వర్య అని నా పూర్తి పేరు చెప్పడం రాకపోతే ఐశ్వర్య ఐషని సింపుల్ గా చెప్పాల్సిందే. ఎందుకంత కంగారు? ఐశ్వర్య ఏం మాట్లాడుతున్నావు? దాని పేరు నువ్వు పెట్టించావా? అవును ఆంటీ. ఆర్ యు మ్యాడ్? ఏమనుకుంటున్నావు? ఆటాడుతున్నావా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వంట మనిషి పేరు ఎలా ఎంటర్ చేయించావు? నీకేమైనా పిచ్చా? నిజంగా నాకు ఘట్టమనేని ఫ్యామిలీ అంటే పిచ్చా ఆంటీ, క్రేజ్. పిచ్చితో నేను చేసిన దీన్ని పిచ్చి పని అంటారో వాస్తవం తెలుసుకున్నాక మెచ్చుకుంటారో మీ ఇష్టం. ఒక్క నిమిషం టైం ఇవ్వండి ఆంటీ. దేవా, నువ్వు ఈ ప్రాజెక్ట్ కోసం మీటింగ్ ఎప్పుడు పెట్టావు? లాస్ట్ మంత్ 28 డిసెంబర్ మార్నింగ్ 11 AM కు మీటింగ్, 2 PM కి అప్రూవల్, 5 PM కు వెబ్సైట్ లో ఉంచారు. 2 రోజుల్లో 1000 కోట్ల పెట్టుబడితో కర్నూలులో కంపెనీ లాంచ్ చేశారు. అంత డబ్బు అంత రిస్క్ తీసుకున్న ఆంటీ నాతో ఒక మాట అన్నారు, గుర్తుందా? మహీతో పెళ్ళయ్యాక ఈ 15th కంపెనీ బాధ్యతల్లో నువ్వు కూడా పాలు పంచుకోవాలన్నారు. ఘట్టమనేని అఖిలాండేశ్వర్కి కోడలనవుతున్నప్పుడు మూడు ముళ్ళు పడేదాకా ఆగితే నా ఆలోచనకి అర్థముండదు. ఈలోపు వచ్చే నష్టానికి రీప్లేస్ ఉండదని ఈ బ్యూటీ కాంటెస్ట్లో సంచలనం సృష్టించారు. డ్రైవర్ కూతురు పార్వతి పేరును పోటీలో పార్టిసిపేట్ చేసేలా చేశాను, పేరు రాయించాను. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, నేషనల్ వైడ్ గా పార్వతికి పేరు రావడం, ఊహించని రేంజ్ లో కంపెనీలోకి షేర్ రావడం. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కూతురుకే ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీ నెత్తిమీద కిరీటం పెట్టిందంటే ఆ కంపెనీలో పెట్టుబడి పెడితే మనల్ని నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారని కోట్లు కోట్లు కుమ్మరించారంటీ. లెక్క చెప్పలేదా దేవా? 1300 crores అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి 300 కోట్లు ఎక్కువ. ఏమంటారు? ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ ఐశ్వర్య. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోడలు అనిపించుకున్నావు. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టకముందే కంపెనీలో అడుగుపెట్టి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు. శభాష్. యువర్ గ్రేట్ ఐశ్వర్య. ఇంత లోతుగా మేము ఎప్పుడూ ఆలోచించలేదు. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థాంక్ యూ అంకిల్. ఐశ్వర్య, నువ్వు నా కోడలు అవడం నీ అదృష్టం అన్నావు. మహి, నువ్వు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం. వెల్ డన్ ఐశ్వర్య. పోనీలే, ఇంతవరకు టెన్షన్ పెట్టినా లాభాలైతే రాబట్టావు. ఏయ్, ఇంకా ఎక్కడ నిల్చున్నావేంటి? పోయి వంట పంచుడు. ఐశ్వర్య, మహితో కాసేపు టైం స్పెండ్ చేయమ్మా.
మహీతో మాట్లాడకండి ఇంటికి వెళ్తే అమ్మ తిట్టేస్తుంది ఆంటీ అలా చూస్తున్నావు ఆ చూపులో తిట్లు ఉన్నాయా పొగడ్తలు ఉన్నాయా వాడి చూపే అంత ఐశ్వర్య యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ కంగ్రాట్స్ థాంక్యూ దేవా అమ్మ మెచ్చుకుంటే వాళ్ళ జన్మ ధన్యమైనట్టే రేమై ఇట్రా మీరిద్దరు కాబోయే భార్యాభర్తలు మాత్రమే కాదు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనంత ప్రాణ స్నేహితులు కావాలి ఓకే ఐశ్వర్య పార్వతిని మన ఫ్యామిలీలో మన బిజినెస్లో ఇన్వాల్వ్ చేసి చూడద్దు తను వేరు మనం వేరు తను మా ఇంట్లో ఒక వంట మంచి అంతే తనతో నో ఈగో నో వార్ కూల్ నా బిహేవియర్ చూస్తే నాకు చాలా పొగరు అహంకారమని అందరూ అనుకుంటారు కానీ నా క్యారెక్టర్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే మహేకి నేను నెగటివ్గా కనిపిస్తున్నాను అలాంటిదేం లేదు వాడికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది పెళ్ళైతే అన్ని సర్దుకుంటాయి మా ఎంగేజ్మెంట్ని మర్చిపోయావా దేవా అలా ఎలా మర్చిపోతాను ఈ ప్రపంచం కూడా మర్చిపోలేనంత గొప్పగా మీ ఇద్దరి నిశ్చితార్థం నేను జరిపిస్తాను వావ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడైనా నవ్వు మహి కమ్ Let's go for coffee. సినిమా హీరో లెక్కున్నాడు దొరబాబు ఆ కళ్ళు చూడు పులి కళ్ళే ముక్కు సెక్కినట్టున్నది మన పెళ్ళైనా కూడా ఈ గడ్డం తీయబాకు పెద్ద బావా దీప్తి నీకేం పోయే కాలం వచ్చిందత బంగారం లాంటి సీరసించి ఆఫ్సారి కట్టినవేంది చించుకుని కట్టుకునే కర్మ నాకేంటే పాతిక వేలు పెట్టి తెప్పించాను ఎలా ఉంది ఇదైతే బానే ఉంది గాని ఇందులో నేను వదోలా ఉన్నావు ఇప్పుడు ఎందుకు వేసుకున్నట్టు ప్రోగ్రామ్ లో ఫస్ట్ రావే అంటే ముందుకెళ్ళమంటావా అని అడిగిన తింగర బుచ్చివి నువ్వు చెప్తే నీకు అర్థం కాదు చూపించాల్సిందే అని ఈ డ్రెస్ లో వచ్చాను ఇదిగో బాగా చూడు నేను చెప్పినట్టు చేస్తేనే పోటీలో గెలవకపోయినా ఈ ఇంట్లో గెలవగలవు పెదబాబు దగ్గరికి వెళ్ళి గండు పిల్లల పళ్ళు ఇకిలించామనుకో అర నిమిషంలో తొరిదాని అవుతావు డ్రామాల్లా కొట్టిన పిడ్డిలేత సూపు ఎట్ట చేయాలా పెదబాబు పెదబాబు నువ్వు పెదబాబు అనాలే మొద్దు నీకోసం నేను ప్రాణాలిమ్మన్నా ఇస్తాను నిన్ను అంత గాఢంగా ప్రేమిస్తున్నాను నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను కాదంటే నిజంగా సావాల్లా ఏందత్తా ఏమైందత్తా దోమలున్నాయా ఏంది నిన్ను కొడితే దోమ కుట్టినట్టు అనిపించిందా నా బంగారు కొండ మా ఊరి బండ నా కర్మ కాండ ఓయ్
ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ అవతారమేంటి ఆ దీప్తి ముచ్చటపడి వేసుకోమంటే వేసుకున్నానక్క అది స్కూల్ డ్రెస్ వేసుకోమంటుంది వేసుకుంటావా వేసుకునే రకమే పెద్దతో ఏయ్ వెళ్ళు ఎవరు నీకు పెద్దత నీ మేనత్త భవాని నేను కాదు అలా అంటే దాని గుండె పగిలిపోతుందక్క దీనికి 60 సంబంధాలు వచ్చినా అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చింది మనం అర్థం చేసుకోవాలి నువ్వు ఎవర్ని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా పెద్దత్త ఏయ్ అలా పిలవొద్దన్నానా భవాని అక్క ఇది నీ అన్న కూతురు కాబట్టి ఇంట్లో ఆతిథ్యం దొరికింది వచ్చిన 60 సంబంధాలు ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో నేను ఊహించగలను ఏదైనా మంచి సంబంధం వస్తే చెప్తాను అప్పటి వరకు ఇది ఇంట్లో ఉన్నట్టు కూడా ఎవరికి తెలియకూడదు ఓకే అలాగే అక్క ఏయ్ ఫోటో ఉన్న ప్లేస్ లో పెట్టు అట్టాగే ప్రాక్టీస్ చేద్దాం అత్త పాకం చేద్దామే పిచ్చిదానా మొస్కో కొట్టడం కూడా చేత కాదు నీకు అది కూడా సూయి స్టెపోలా నీ మొహం చ బేగరమ్మంటే రానే రారయ్యా వస్తాడులేరా అమ్మగారు ఉన్ని దింపాక పెద్దబాబు గారిని కూడా ఆఫీస్ నుండి బట్టల షాప్ కి తీసుకురావాలన్నాడు కదా అక్క పెద్దింటోళ్ళు బట్టలకి ఎన్ని డబ్బులు ఎట్టుకెళ్ళిండొచ్చు ఒక లారీ పోయింటదా గుట్టలు గుట్టలు కట్టలు కట్టలు తీసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు కార్డు పెట్టి గీగితే చాలు ఆ బిల్ అయిపోయి బట్టలు మన చేతికి వచ్చేస్తాయి అంతేరా ఏం కార్డు అక్కది మనకు రేషన్ కార్డు ఎట్టాను డబ్బున్నోళ్ళకి ఏటీఎం కార్డు అది డబ్బుల కార్డు ఒకటి ఉంటదిరా కోటి రూపాయలైనా ఒక్కసారి ఇట్ట గీగితే చాలు పని అయిపోయే వామ్మో చిన్నబాబు గారు పెళ్లి నిశ్చితార్థానికి అమ్మగారు బట్టలు కొంటారో బట్టలు అంగడే కొంటారో ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో సరే గనక్క బామర్ది కట్నం ఇస్తారు కదా బావని అడిగి నాకెంత కట్నం ఇప్పిస్తావో చెప్పవే నూరు నూరు రూపాయలు నోట్ చూస్తేనే జరం వస్తుందిరా నీకు కట్నం ఏం చేసుకుంటావురా అయినా నువ్వు నా తమ్ముడు మాత్రమే కాదురా గాని నా కొడుకువి కూడా నువ్వు అడగాలే గాని నా పానమైనా ఇచ్చేస్తాను నువ్వు అడిగి నన్ను తిప్పిస్తాను సరేనా అలాగే అక్క నమస్తే మేడం వెల్కమ్ రండి మేడం రండి అక్క నేను కూడా తీసుకోవచ్చా భవానీ నీకంటే ఎక్కువ పిల్లలకు కూడా తీసుకో సరే రండి మేడం కూర్చోండి మేడం మేడం ఈ క్యాటలాగ్ లో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చూసుకోవచ్చు మేడం ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని అందులో ఉంటాయి మేడం ఓకే ఇది చూపించండి ఈ మధ్య వచ్చింది లేటెస్ట్ మోడల్ మేడం అక్కది పెట్టే చెయ్యే ఫార్మాలిటీ కోసం అడగాలి కదా మీ అక్కయ్య గారిది పెట్టే చెయ్యి అయితే నువ్వన్నిట్లో చేయి పెట్టే రకం ఈ కొద్దిలోనే ఎంత తేడా ఉందో చూడు నువ్వు బట్టల్ని చూడ్డానికి రాలేదనుకుంటా కుళ్ళు కళ్ళతో నన్నేం చూస్తావు
ఇప్పుడు మా మాచినేని ఫ్యామిలీ షాపింగ్ చేయడం చూస్తే కొళ్ళుకొని చస్తావ్. పావని ఆ వస్తున్నా. రండి పైకి. చాలా క్లాస్ గా కనిపిస్తుంది కానీ దీనిలో కూడా ఊర మాస్ యాంగిల్ ఉంది. భవాని ఆ వస్తున్నానక్క. ఇది బాగుంది కదా, నాకు మాత్రం చాలా నచ్చింది. నా కోడలు ఐశ్వర్య కూడా వచ్చుంటే బాగుండేది. రమ్మనే చెప్పాను కానీ నిశ్చితార్థంలో గెట్ టుగెదర్ పార్టీలో మహి స్పెషల్ గా కనిపించాలని తనే దగ్గరుండి సూట్ డిజైన్ చేస్తుంది. వావ్ వెరీ గుడ్. మహి విషయంలో ఐశ్వర్య చాలా కేర్ తీసుకుంటుంది. భవాని దేవా ఎక్కడా? ఆ వస్తున్నాడు అక్క, బయలుదేరాడు. ఆ పెద్ద బాబు, సాయంత్రం పార్వతికి పెళ్లి సూపులున్నాయి బాబు. దానికో చీర కొను కొత్తను తమరు అరగంట పర్మిషన్ ఇస్తే. పార్వతి ఎక్కడున్నారు హనుమంతు? అక్కడ ఉంది బాబు, షాప్ దగ్గర. రూపాయి బిల్లెడితే మా ఊర్లో బొట్టు బిల్లల ప్యాకెట్ ఇచ్చేస్తారు. నువ్వేటి 10 రూపాయలు అంటున్నావు? 8 రూపాయలకి తగ్గదమ్మా. లేదు లేదు, 2 రూపాయలు ఇస్తాను చూడు. ఏదో కాకి బేరంలా ఉంది. 10 రూపాయలు వస్తూ నీకు 2 రూపాయలకి ఇవ్వాలా? లాస్ట్ 2.5 ఇస్తావా? ఇవా భలే పిల్లవమ్మా, రాదులే గాని ఎలవమ్మా. హెల్లు ఈ కాటుకు డబ్బా ఎంత? 100 అని చెప్పి 10కి ఇస్తాడేమో, అన్ని ఎక్కువ ఎక్కువ చెప్తున్నాడు. శక్తి మటుకు తీసుకోవడానికి మనం డబ్బులు కట్టల సంచి అట్టుకొచ్చావా? ఏటి కట్టల సంచి అట్టుకొచ్చాం. హనుమంతు, పార్వతిని కూడా ఈ మాల్లోనే చీర కొనుక్కోమను. అమ్మో, ఇంత పెద్ద అంగట్టున మా బుట్టోళ్ళం కొనలేం బాబు. వద్దులే, షాద్మార్కి వెళ్ళొత్తాను బాబు. హనుమంతు, పార్వతికి నచ్చింది, తనకు మెచ్చింది తీసుకోమను. బిల్ నేను పే చేస్తానని చెప్పు. పెద్ద బాబు. అవును, మన స్టాఫ్లో ప్రతి పెళ్లికి మేమే ఇస్తాం కదా, ఈసారి అడ్వాన్స్గా పెళ్లి చూపులకు కూడా ఇస్తున్నామనుకో. పార్వతిని తీసుకోమను. అలాగే. అమ్మా పార్వతి. సరిగా చూసి బాబయ్యా. బాలేదా బామ్మా? అమ్మా పార్వతి. ఏమైందన్నా, ఎందుకు ఉరుక్కుంటూ వచ్చావు? ఏం లేదమ్మా, నిన్ను తొందరగా తీసుకుపోదామని వచ్చాను. అమ్మా పార్వతి. ఎట్టా రొప్పుతున్నావో చూడు, కేక్ ఇస్తే మేమే కారు కాడికి వచ్చేటోళ్ళం కదా నాన్న. సంతోషం పట్టలేకొచ్చానమ్మా. పెద్దబాబు నీకు నచ్చిన చీర ఏనే తీసుకోమన్నాడు. ఎంత రేటైనా డబ్బులు తనే ఇస్తానని పెద్ద మనసుతో చెప్పాడమ్మా. పెదబాబు షాప్ లో సీర కొనిస్తానన్నారా? ఖరీదైన సీర నాకు. నిజంగా పెదబాబు దేవుడు కదా నాన్న. అమ్మగారు కూడా ఇన్నే ఉన్నారు కదా నాన్న. నువ్వు ఆ అమ్మ కంటపడకుండా నీకు నచ్చిన చీర కొనుక్కుని తీసుకుని గబుక్కును బయటకు వచ్చేసేయాల. తీసుకోవడమే తరువా, సిటీ బస్ ఎక్కి ఇంటికి పోవాలా? పెద్దబాబు గారికి మాట రాకూడదు. అట్టగే గనిగా నన్న పద రా. పదమ్మా.